మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీ తన కెరియర్లోనే మొదటిసారి చేస్తున్న సాహసం అంటున్నారు అంచి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ప్రయోగాలు చేసిన చిరుకి అలాంటి జోనరే ఎలా ఫస్ట్ టైం చేస్తున్న ప్రయోగం అవుతుంది తో పాటు పోలీస్ మూవీ చేయబోతున్న ప్రభాస్ మొట్టమొదటిసారి కంప్లీట్ అపోజిట్ సైడ్ చూడమంటున్నారు రజనీకాంత్ తో పాటు మహేష్ బాబు అలానే కన్నడ స్టార్ ఎష్ కూడా ఇంతవరకు ఎన్నడూ రూట్ రూట్లో సాహసానికి రెడీ అయ్యారు ఇప్పటి వరకు ఎవరు చేయని పాత్ర చేసినా ఎవరు చేయని మూవీతో ప్రయోగం చేసినా అదో ట్రెండ్ సెట్టర్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అలాంటి ప్రయత్నమే టాలీవుడ్ నుంచి శాండిల్వుడ్ వరకు హీరోలు చేస్తున్నారు చిరంజీవి జగదక్ వీరుడు అతిలోక సుందరి సినిమాతో ఎప్పుడో ట్రెండ్ సెట్ చేశాడు కాకపోతే ఫస్ట్ టైం ఓ వీరుడే సుందర్ని ముల్లోకాల్లో వెతికే సాహసం మాత్రం మొదటిసారి జరుగుతోంది అలాంటి కాన్సెప్ట్ తో విశ్వంభర మూవీ రాబోతోంది ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతవరకు లోకేష్ కనకరాజ్ స్టైల్ మేకింగ్ లో చూడలేదు అది ఏడాది మొదటిసారి సాధ్యం కానుంది వచ్చే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి ఇక కెజిఎఫ్ ఫేమ్ యష్ ఫస్ట్ టైం కంప్లీట్ విలన్ గా కనిపించబోతున్నాడు కెజిఎఫ్ లో రాఖీభై గా కనిపించిన అతను మరొకరి మూవీలునే కాదు తన సినిమాలో తానే విలన్ గా కనిపించబోతున్నాడు ఒకటి హిందీ రామాయణంలో రావణుడిగా రణ్బీర్ కి ఆపోజిట్ లో యష్ కనిపిస్తూనే టాక్సిక్ మూవీలో విలన్ గా కనిపించేందుకు సిద్ధమయ్యాడు ఫస్ట్ టైం హీరోలు లేని కంప్లీట్ విల్ విలన్ లాగే కనిపిస్తాడట అంటే రాబిన్ హుడ్ లాగా అంటే కాదు అనేది తెలుస్తోంది అందుకే టాక్సిక్ అంటూ విషాన్నే టైటిల్ గా పెట్టారు ఇక రాజమౌళి డైరెక్షన్ లో ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ చేస్తున్నాడు అది కూడా రెండు భాగాలుగా తెరకెక్కే ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఈ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న ఉన్నాయి ఇక రెబెల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ టైం తన కెరీర్ లో పోలీస్ పాత్ర వేస్తూ స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు ఇలా హిస్టరీలో ఫస్ట్ టైం టాప్ హీరోలు పూర్తిగా రూట్ మార్చి ఈ ఏడాది ఊహించని పనులు చేస్తున్నారు